నమస్తే అండి రామారావు గారు. నమస్తే అబ్బా. వాణిశ్రీ గారు అలానే రాజనాల గారు ఇద్దరు కలిపి చాలా సినిమాల్లో నటించారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక తగాదా జరిగింది, చాలా రోజుల పాటు కోపతాపాలు ఉండేవి అని చాలా మంది చెప్పుకుంటుంటే విన్నాను. నిజమేనా, ఏం జరిగింది? అది ఒక తమాషా సంఘటన అమ్మా. అప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా షూటింగ్స్కి వెళ్ళినట్టయితే షూటింగ్స్కి కారులో తనతో పాటు అసిస్టెంట్ని బ్యాకప్ కిట్ అని తీసుకెళ్ళేవారు కదా. కూర్చోడానికి ఎవరు కుర్చీ వాళ్ళే తీసుకెళ్ళేవారు. ఎప్పటిలాగా క్యారవాన్లు ఉండేవి కాదు, కానీ ఎవరు కుర్చీ వాళ్ళే తీసుకెళ్ళేవారు. దాని మీద కొంతమంది పేర్లు రాయించుకునేవాళ్ళు, ముఖ్యంగా డైరెక్టర్కి ప్రొడ్యూసర్ వాళ్ళ పేర్లు రాసుకునేవారు అన్నమాట. డైరెక్టర్ చైర్, ప్రొడ్యూసర్ చైర్ అని చెప్పేసి. అంటే అప్పుడు అందరూ కూడా అలాగే ఎవరు కుర్చీ వాళ్ళు వాళ్ళ మీద పేర్లు రాయడం అంతా జరిగేది అన్నమాట. ఆ తర్వాత ఒకసారి ఏమైందంటే షూటింగ్ జరుగుతుంది, వాణిశ్రీ గారు అప్పుడప్పుడే పైకి వస్తుంది. అప్పుడు రాజనాల గారు వచ్చారన్నమాట. ఆవిడ ఏదో మాట కలిపి, పెద్దవాళ్ళు కదా మాట్లాడతారు అనుభవాలు చెప్తారని చెప్పేసి ఆవిడ మాట కలిపి, ఏమండి రాజనాల గారు మీరు మామూలుగా వచ్చేసారు కారులో, మరి మీ కుర్చీ లేదా అన్నాడు అన్నమాట. అన్నది ఆవిడ అంటే ఆయన మహా అప్పుడు ఎక్కడ చాలా బిజీగా ఉండేవాడు, సూపర్ బిజీ. ఆయన వచ్చి ఏం చేసేవాడు, వచ్చి రాగానే ఈ మాట అడిగింది ఆవిడ, ఏమండి మీ కుర్చీ లేదా అని చెప్పి. అప్పుడు ఆయన కొంచెం గర్వంగా, నా కుర్చీ ఎందుకమ్మా, నేను రాగానే లేచి కుర్చీ చూపిస్తారు అని చెప్పేసి ఆయన అన్నాడన్నమాట. అనేసరికి అందరూ నవ్వారన్నమాట. అంటే ఇప్పుడు నన్ను లేచి కుర్చీ చూపించమంటారా అంటే, నీకు సభ్యతా సంస్కారాలు ఉంటే నాలాంటి ఆర్టిస్ట్ వచ్చినప్పుడు లేచి నిలబడి కుర్చీ చూపిస్తావు, లేకపోతే ప్రొడ్యూసరే కుర్చీ తీసుకొస్తాడు అనేసరికి ప్రొడ్యూసర్ కుర్చీ తీసుకొచ్చి వేశాడన్నమాట. ఇది ఎక్కడ జరిగింది? వాహిని స్టూడియోలో జరిగింది అన్నమాట. అందరూ గొడ్డు నవ్వారు. వాణిశ్రీ గారు చిన్నపుచ్చుకున్నారన్నమాట. ఆయన మామూలు మాట్లాడదా అని అడిగింది ఆవిడ. ఏమండి మీరు మామూలు అందరూ కుర్చీలు తెచ్చుకుంటున్నారు కదా, మీరు కుర్చీ తెచ్చుకోవచ్చు కదా అంది. నా కుర్చీ ఎందుకమ్మా, నేను వస్తే చాలు లేచి నిలబడతారు అని చెప్పి అని ఇలా చెప్పుకొచ్చారన్నమాట. కొంచెం ఆవిడ షేమ్ అయినట్టు అయిందన్నమాట. కొంతకాలం పోయిన తర్వాత వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అన్నందుకు రాజనాల గారికి పొజిషను బాగాలేదు. పొజిషన్ బాగాలేక ఏం చేసేవాడు, అప్పుడప్పుడు ఒక తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటుండేవాడు. అంతా పోయింది, అంతా పోయింది కదా, అంతా అయిపోయింది. ఆయన లైబ్రరీ 2 లక్షల రూపాయల లైబ్రరీ ఉండేది, అంతా పోయింది అన్నమాట. అప్పుడు వాణిశ్రీ గారింటికి వెళ్ళాడు. వెళితే ఎవరు వచ్చారని కనుక్కునేసరికి చెప్పాడు అన్నమాట, ఇంట్లో ఉన్న ఊరిక ఎవరో రాజనాడటమ్మా వచ్చాడని చెప్పేసి. అప్పుడు వాణిశ్రీ గారు మామూలుగా తిన్నగా వాళ్ళు పర్సనల్ రూమ్ తీసుకెళ్ళిందట. తీసుకెళ్ళి సిగ్గుపడిపోయాడు. అదేంటి మామూలుగా అంటే వరండాలో కూర్చొని మాట్లాడతారు, ఇదే గెస్ట్ రూమ్లో కూర్చొని మాట్లాడతారు, అలా కాకుండా ఇంపార్టెంట్ వాళ్ళ ముఖ్యమైన వాళ్ళు కూర్చున్నటువంటి రూమ్లోకి వెళ్ళి ముందు మామూలుగా ఏదో దాహం తీర్చుకుంటున్న మంచినీళ్ళు ఇచ్చి ఎలాగున్నారు మంచి చెడ్డ అంత కుశల ప్రశ్నలు వేసిన తర్వాత, అమ్మా నిజం కొంచెం పర్సనల్ విషయం మాట్లాడతాను అన్నట. అంటే ఏం మాట్లాడతారండి, ఏం మాట్లాడడానికి ఏమి లేదు, ముందు భోంచేయండి అంటే, అది భోజనం కదమ్మా, ఒక మాట మాట్లాడతాను వింటానంటే అంటే లేదు నేను విందాల్చుకోలేదు, ఏ ఆ రోజు మీరు దౌర్జన్యంగా నన్ను దబాయించలేదు, ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని దబాయిస్తున్నాను, నేనేం విందాల్చుకోలేదు, భోంచేయండి అని చెప్పింది. తీరా భోంచేసిన తర్వాత అమ్మ ఒక మాట మనవి చేయొచ్చా అని చెప్పినట్టయితే, నేనేమి విందల్చుకోలేదు, మీరు వచ్చారు ఆర్టిస్ట్గా నాకున్నటువంటి గౌరవం నాకుంది, అందువల్ల మీరు వచ్చారక్కడ భోజనం పెట్టాను, ఇక బయలుదేరండి. బయలుదేరంటే అమ్మ చెప్పిన మాట వినండి అమ్మా అని చెప్పేసరి, నేనేమి విందల్చుకోలేదు ఆ డ్రైవర్ అని చెప్పేసి పిలిచి ఆయన్ని సాగనప్పిందట. చాలా బాధపడ్డాడట. బాధపడి ఏమిటి ఇలా చేసింది అంటే, గతంలో నేను చేసింది దృష్టిలో ఉంచుకొని నేను వచ్చినట్టయితే నేను ఆ మాట ఏ మాట వినకుండా కేవలం ఆవిడ నన్ను భోజనం పెట్టి భోజనం కోసం వచ్చినటువంటి ఒక
అంటే ముచ్చుబడిలాగా బిహేవ్ చేస్తుంది ఏంటని రకరకాలుగా ఆలోచించుకుంటున్నాట. ఏంటే మీ తాలూకు యజమానురాలు అలాగే ఉంది అని ఈ డ్రైవర్ అడిగితే ఏమోనంటే అమ్మకు కోపం వస్తే అంతేనండి అని చెప్తే సరే నా అదృష్టం బాగాలేదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాట. వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ రాజనాళ్ళ గారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక 25,000 రూపాయలు ఉన్నటువంటి కవర్ తీసి ఇచ్చారట. ఇచ్చి చిన్న లెటర్ రాసి పెట్టిందట. ఏమండి అహంకారం పనిచేయదు, ఇప్పటికీ ఎవరు అవసరం మనకు పడతారో తెలీదు, నేను కేవలం గౌరవం మీ మీద గౌరవంతోనే మాట్లాడాను, ఆ రోజే గౌరవం ఉందో ఈ రోజు కూడా అదే గౌరవం ఉంది, ఈ రోజే గౌరవం ఉందో అదే అగౌరవం ఉంది, మనిషి మారకూడదు, మనసు మారకూడదు, మనం ఏదైనా కొంచెం మారినట్టయితే అది మన తాలూకు పతనాలకే కానీ మన తాలూకు మంచి కాదు అని చెప్పి ఏదో చిన్న లెటర్ రాసి పంపిస్తే చాలా బాధపడ్డాట. బాధపడి అప్పటి నుంచి అంటే వాణిశ్రీ గారు జీవితంలో ఎత్తు పల్లాలు చూసింది కానీ తన జీవితంలో ఎత్తే చూశారు కానీ పల్లాలు చూడలేదు. కానీ కేవలం అహంకారమే తప్ప ఆయనకి సభ్యత సంస్కారాలు లేవు. కనుకనే చివరకు రాజనాళ్ళ గారికి వేలు తీసి కాలు తీసి కళ్ళు లేక చాలా దుర్భరమైన పరిస్థితుల్లో చనిపోయాడు అన్నమాట. అది వాణిశ్రీకి రాజనాళ్ళకి జరిగిన గొడవ. వాణిశ్రీ రాజనాళ్ళకి ఇచ్చిన రిటైర్డ్ అన్నమాట. రాజనాళ్ళు ఆ విధంగా రిటైర్డ్ ఇస్తే వాణిశ్రీ ఈ విధంగా రిటైర్డ్ ఇచ్చింది. అప్పుడు విశేషంగా చెప్పుకుంటుండేవారు ఈ విషయాన్ని. అవును. అలాగే శోభన్ కూడా రాజనాళ్ళు ఒకసారి షూటింగ్లో తిట్టేశాడు, వేరే తిట్టులు తిట్టాడు, వీరాభ్యంజంలో అప్పుడు తిట్టాడు అన్నమాట. తిట్టిన తర్వాత అలాగే ఆయనకు మళ్ళీ ఇలాగ అలవాటు పడినవాడు కదా, పతనం అయిపోయాడు, ఏ పోటు కాకపోతే దేవురించుకునే పరిస్థితి. ఏం చేస్తాడు శోభన్ బాబు ఇంటికి వస్తే భయపడ్డాట. నేను నలుగురిలో తిట్టేశాను కదా, అసలు నన్ను రమ్మంటాడు రమ్మంటాడు, అందరూ శోభన్ బాబు గురించి రకరకాల ప్రచారాలు ఉన్నాయి కదా అంటే అప్పుడు మామూలుగా పిలిచిన తర్వాత రండి కూర్చోండి అని శోభన్ బాబు ఎవరు వచ్చినా సరే ముందే కూర్చోబెడతాడు. కూర్చోబెట్టుకుని మాట్లాడి సరే జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఒక 40,000 రూపాయలు మామూలుగా కవర్లో పెట్టి ఇచ్చాడట. అప్పుడు రాజనాళ్ళు చెప్తుంటాడన్నమాట, వీళ్ళకి నేను జీవితంలో ఏ విధంగా కూడా సహాయపడలేదు, వీళ్ళ జీవితం వీళ్ళ కాంబినేషన్లో కూడా నేను యాక్ట్ చేయలేదు, కానీ వాళ్ళు అంతా నా మీద ఆర్టిస్టుగా దృష్టిలో పెట్టుకొని చేశారు, కానీ నేను ఎన్టీ రామారావుకు ఉపయోగపడ్డాను, కాంతారావుకు ఉపయోగపడ్డాను. కాంతారావు నన్ను చూడలేదు, రామారావు గారు కనీసం కళ్ళు ఆపరేషన్ చేసుకుంటే డబ్బులు ఇవ్వలేదు, నాకు షుగర్ ఉందయ్యా బాబు అంటే డబ్బులు ఇవ్వలేదు, సిరి నిలువున మనిషిని కోసేస్తున్నారయ్య బాబు నన్ను రక్షించంటే డబ్బులు ఇవ్వలేదు అని ఆయన బాధపడేవాడు అన్నమాట. ఏ సహాయం చేయని వాళ్ళు సహాయం చేశారు, నా జీవితం అంతా వాళ్ళ కోసం ఉపయోగపడ్డాను, వాళ్ళు నన్ను కనీసం కన్నెత్తిన చూడలేదు, అదే రాజనాళ్ళ భాష అన్నమాట. చాలామంది జీవితాలు మనకి ఇప్పటికీ నిత్య పాఠాలుగానే ఉంటాయి. అవునమ్మా. సో తెలుసుకునో లేకపోతే చూసో నేర్చుకోవాల్సింది ఏం చేయాలి, ఎలా చేయకూడదు, ఎంత వినయంగా ఉండాలి, ఎలా అహంకారంగా ఉండకూడదు అని మంచి విశేషాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.